हेलो अंडी वेलकम बैक टू माय चैनल सो इवा वीडियो मन बेबीस अने को मोशन अनेतु अलगे यूरिन अनेतु इबंध पड़ता मुक्त को कष्ट वू उ सो असल इलां प्रॉब्लम अनेक अने मनमुक सो फस्ट आफ् आल मन को बेबीस अने मोशन अने यूरिन अने को बेबीस अने मोशन अने डैली अने वेलर अंत बेबीस मोशन अने 6 months वरकू मन को 7 days की वेलना अलगे रोजो 7 times प्रॉब्लम अनेमी उड़दी सो बेबीस अने मोस्टली मिलके ताबी को बेबीस अने मोशन की वेतू उ अच्छे असल मोशन की वेलकोना 7 days वरकू वेलकोना प्रॉब्लम एमी उ बट एंटे यूरिन अनेतू उ सरपोमी सो वाल तागे पाले काबी आ पाल यूरिन रूप में अनेपतू उबी प्रॉब्लम अनेमी అయితే మరి ఈ మోషన్ మరి యూరిన్ కి వెళ్తున్నప్పుడు ముక్కడానికి కారణాలు చాలానే ఉంటాయి అంటే మీ బేబీ అనేది డైలీ కూడా మోషన్ కి వెళ్తుందా లేదా అనేది మీరు చూసుకోవాలి సో డైలీ మోషన్ కి వెళ్ళనట్లయితే కొంతమంది మోషన్ కి అనేది వెళ్తున్నప్పుడు ఇలా ముక్కడం అనేది చేస్తూ ఉంటారు ఎందుకు అంటే అది లోపలే కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి సో మోషన్ కి అనేది వెళ్ళడం వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది సో అదే విధంగా కొంతమంది బేబీస్ కి గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇట్లా గ్యాస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు బేబీస్ అనేది మోషన్ కి వెళ్ళే ముందు గ్యాస్ అనేది వాళ్ళు వదలడం వల్ల వాళ్ళకి ఆ గ్యాస్ అనేది వచ్చేటప్పుడు ఇలా ముక్కడం అనేది చేస్తూ ఉంటారు సో ఇక అదే విధంగా బేబీస్ అనేది ఒక వాళ్ళకి అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది ఈ మోషన్ కి వెళ్ళడం కాని ఇదంతా కూడా సో అట్లాంటి సమయంలో ఈ డెవలపింగ్ స్టేజీ లో కూడా ఇలా ముక్కడం కాని ఇబ్బంది పడడం కాని ఒక 6 మంత్స్ వరకు కూడా సాలిడ్స్ అనేది స్టార్ట్ చేసే వరకు కూడా కొంచెం అలానే జరుగుతూ ఉంటుంది సో దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు మరి ఇట్లాంటి ప్రాబ్లం అనేది రా एट्ला बेबी की अभी मसाज अनेतू उ सो बेबी की काल्ल की संबंधी वाली मसाज से काल्ल की संबंधी कोई एक्सरसाइज ऐंटू उ वाली की అక్కడ కొంచెం కదలిక అనేది ఏర్పడి మోషన్ అనేది ఫ్రీగా అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే బేబీస్ కి కూడా మీరు చక్కగా ఎప్పుడూ కూడా గోరువెచ్చని బాత్ అనేది చేపించడం లాంటిది ఎక్కువగా చేస్తూ ఉండాలి సో అలా అదే విధంగా మీరు కనక బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉన్నట్లయితే మీరు తీసుకునే ఫుడ్ లో ఎక్కువగా హీట్ అనేది లేకుండా చూసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితే బేబీకి మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఫార్ములా మిల్క్ కనక మీరు ఇస్తున్నట్లయితే మీరు ఇచ్చే ఫార్ములా మిల్క్ లో కూడా కొంచెం ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది కొంచెం కలిపి ఇవ్వడానికి ట్రై చేయండి సో బేబీ మోషన్ అనేది హార్డ్ గా అనేది ఉన్నప్పుడు సో అదే విధంగా బేబీస్ కి మీరు డైజెషన్ సిరప్ కాని వాము పాలు కాని ఇట్లాంటి కనుక వేస్తూ ఉన్నట్లయితే బేబీ మోషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాని యూరిన్ కి సంబంధించిన ప్రాబ్లం కాని ఎక్కువగా రాకుండా ఉంటుంది సో అదే విధంగా सो बेबीस की को मे डपर्स लाट वेस्तू उ सो दीन वाले वाली डयपर याश अने वस्तू उ सो इला इनफेक्षन अने बेबीस अने मोशन की मरी यूरिन की वेतनपुर वाले अनकंफर्ट अने सो अदारी गमनवाली सो ले बेबीस की इलाने यूरिन यानी मोशन यानी कलर चेंज अने అంటే బ్లాక్ కలర్ లోకి రావడం ఎక్కువ yellowish గా రావడం ఇట్లాంటి వచ్చినప్పుడు మాత్రమే మీరు గమనించుకొని డాక్టర్ ని సంప్రదించాలి బికాజ్ వాళ్ళకి కడుపులో నున్ను పురుగులు ఉన్నా కూడా అలా ఇబ్బంది పడతారు సో అదే విధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అలా ఇబ్బంది పడతారు కాబట్టి సో అప్పుడు మీ డాక్టర్ కి చెప్పినట్లయితే మనకు నున్ను పురుగులు పోవడానికి సిరప్ అనేది ఇస్తారండి సో దాన్ని వేసినప్పుడు బేబీస్ కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మోస్ట్లీ రాకుండా ఉంటాయి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్